ఇప్పుడు మైక్రో ఇంజెక్షన్, మైక్రో అంటే చాలా చిన్నది సన్నది అనేసి అర్థం. ఇంజెక్షన్ అంటే మనకు తెలిసిన జనరల్ గా మనం సూ చేస్తాం కదా, దాన్నే ఇంజెక్షన్ అంటాము. అలాంటి ఇంజెక్షన్ కంటే ఎట్లా ఉంటుందంటే చాలా సన్నగా ఉంటుంది. ఇప్పుడు మైక్రో ఇంజెక్షన్ ని దేంట్లో యూజ్ చేస్తారంటే, బేసిక్ గా మనకు ఐవీఎఫ్ ఇమిట్రో ఫర్టిలైజేషన్ జరుగుతున్నప్పుడు ఒక స్పర్మ్ సెల్ ని ఎగ్ సెల్ లోపలికి పంపించడానికి మైక్రో ఇంజెక్షన్ ని యూజ్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక ఎగ్ ని తీసుకుంటారు, ఒక పెట్రీ డిష్ తీసుకుంటారు. పెట్రీ డిష్ లోపల మీడియా ఉంటుంది, ఇది పెట్రీ డిష్ అనుకోండి. ఈ పెట్రీ డిష్ లోపల ఒక ఎగ్ ఉంటుంది, ఒకే ఎగ్ సెల్, ఓకే, ఒకే ఎగ్ సెల్, ఓకే, ఫీమేల్ యొక్క ఎగ్ సెల్ అంటారు దీన్ని. ఈ ఎగ్ సెల్ లోపలికి ఏం చేయాలి అంటే, మనం ఒక స్పర్మ్ ని, ఒక్కటే ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేయాలి, ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు ఇంజెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు ఒకసారి చూడండి. ఈ యొక్క పెట్రీ డిషెస్ ని తీసుకెళ్లేసేసి మైక్రోస్కోప్ కింద పెడతారు. మైక్రోస్కోప్ కింద పెట్టేసేసి పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సెల్ ఎక్కడ ఉంది అనేది మైక్రోస్కోప్ లోనే కనపడుతుంది, నార్మల్ గా మన కంటితో నేకుడ్ ఐతో చూస్తే కనపడదు. ఇప్పుడు ఏంటంటే, ఈ సెల్ ని అక్కడిక్కడ జరపకుండా ఏం చేస్తారంటే, ఒక ఏదైనా ఒక సపోర్ట్ తోనే పట్టుకుంటారు. ఒక సపోర్ట్ ఇట్లా ఉంటుంది, ఆ సపోర్ట్ తో ఒక సైడ్ నుంచి ఈ విధంగా పట్టుకుంటారు. ఒక సైడ్ తో చేతితో ఇట్లా పెట్టుకుని వేసేసి ఆ సెల్ ని అక్కడిక్కడ జరగకుండా పట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంజెక్షన్, ఒక మైక్రో ఇంజెక్షన్ అనేది ఉంటుంది. ఆ మైక్రో ఇంజెక్షన్ జనరల్ గా మన ఇంజెక్షన్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఓకే. ఇంజెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ లోపల ఏముంది అంటే, ఒకే ఒక స్పర్మ్ ఉంది, ఆ స్పర్మ్ లోపల ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక సైడ్ నుండి ఈ యొక్క ఎగ్ ని జాగ్రత్తగా పట్టుకుంటారు, ఇంకో సైడ్ నుండి డైరెక్ట్ గా ఒక స్పర్మ్ ఉన్న ఇంజెక్షన్ తీసుకొచ్చేసేసి ఎగ్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని మెల్లగా రప్చర్ చేస్తూ దాని లోపల నుండి ఇట్లా ఇన్సైడ్ ఆఫ్ ది ఎగ్ సెల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ నాబ్ తో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ యాక్చువల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది లోపల. ఈ యొక్క స్పర్మ్ ఏమవుతుందంటే మెల్లగా ఎంటర్ చేసేసేసి ఈ విధంగా సెల్ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఇంజెక్షన్ ని బయటకు తీస్తారు. యాక్చువల్గా ఏంటంటే, ఇంజెక్షన్ రప్చర్ చేసినా కూడా పెద్దగా రప్చర్ అవ్వదు. ఈ యొక్క సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఎక్కువ రప్చర్ అవ్వదు, ఎందుకంటే ఇది చాలా మైక్రోగా ఉంటుంది, చాలా సన్నని ఇంజెక్షన్. అందుకోసం దీన్ని మైక్రో ఇంజెక్షన్ అంటున్నాం, ఓకే. మన యాక్చువల్ స్పర్మ్ సెల్ మనకు కనబడదు, మైక్రోస్కోప్ లో చూస్తే కనబడుతుంది. అంటే స్పర్మ్ సెల్ ఎంత సన్నగా ఉంటే మైక్రోస్కోప్ లో కనబడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక మైక్రో ఇంజెక్షన్ లోపల స్పర్మ్ సెల్ ఎంత సన్నగా ఉంటే అంత సన్న ఈ యొక్క స్పేస్ ద్వారా పోతుంది అనేది అబ్జర్వ్ చేసామంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఏం చేస్తామంటే, ఇదంతా కూడా ఒక మైక్రోస్కోప్ లో చూస్తూ చేస్తారు. ఇక్కడ నుంచి మైక్రోస్కోప్ కళ్ళతో చూసుకుంటూ ఒక సైడ్ నుంచి ఇది హ్యాంగ్ చేస్తారు, ఇంకో సైడ్ నుండి ఇంజెక్ట్ చేసేసి దానిలో ఉన్న స్పర్మ్ ని దీనిలోకి పంపిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ మైక్రో ఇంజెక్షన్. అయితే ఇక్కడ మన జీన్ ఏముంది అనేసి అడగవచ్చు మీరు. ఇక్కడ ఏంటి అంటే, ఒక జీన్ అంటే జీన్ నథింగ్ బట్ డిఎన్ఏ. ఇక్కడ ఈ డిఎన్ఏ ఒక స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఒక ఎగ్ లోకి పంపిస్తున్నారు. ఒక స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏను ఎగ్ లోకి పంపించడానికి కూడా ఏమంటున్నారు అంటే జీన్ ట్రాన్స్ఫర్ అంటారు, ఓకే. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఒక డిఎన్ఏ అవర్ ఒక డిజైర్డ్ జీన్ అని చెప్తున్నాను, ఒక డిజైర్డ్ డిఎన్ఏ అని చెప్పారు. బట్ నథింగ్ బట్ ఏంటంటే, డిజైర్డ్ డిఎన్ఏ అంటే ఇక స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ ని డిజైర్డ్ డిఎన్ఏ అంటారు. ఈ డిఎన్ఏ ని ఎగ్ సెల్ లోకి పంపిస్తున్నారు, సింపుల్, ఓకే. ఆ విధంగా డిజైర్డ్ డిఎన్ఏ, కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పినట్టు డిజైర్డ్ జీన్ కూడా ఉంటుంది. డిజైర్డ్ జీన్ కి డిఎన్ఏకి సంబంధించి డిఫరెన్స్ ఏంటంటే, జీన్ అనేది ఏంటంటే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ఇచ్చింది డిఎన్ఏ. ఇప్పుడు డిఎన్ఏ అంటే ఏంటంటే మెనీ జీన్స్ అన్ని కలిసి ఉంటే దాన్ని డిజైర్డ్ డిఎన్ఏ అంటారు. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే, మైక్రో ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ లోపలికి స్పర్మ్ ని పంపిస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ మైక్రో ఇంజెక్షన్. కమింగ్ టు ది లిపోసోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్.